మార్కెట్ లాస్ట్ రెండు ట్రేడింగ్ సెషన్స్ లో కొంచెం నిలబడి చివరికి పటిష్టంగా క్లోజ్ అయింది. అలాగే వారాంతరపు చార్ట్లో చూస్తే కనుక నిఫ్టీ ఇంచుమించు ఒక 350 పాయింట్ల వరకు లాభంతో క్లోజ్ అయింది. మార్కెట్ టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ తర్వాత ట్రెండ్ కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి బయాస్డ్ అయినట్టు కూడా కనిపిస్తోంది. మార్కెట్లో ఈ వారం చూస్తే కనుక ప్రధానమైన పాజిటివ్ న్యూస్ చూస్తే కనుక వరల్డ్ బ్యాంక్ ఇండియా గ్రోత్ రేట్ సంబంధించిన వరకు పాజిటివ్ ప్రొజెక్షన్స్ ఇవ్వడం అనిసం. షార్ట్ టర్మ్ కొంచెం కరోనా ఇంపాక్ట్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉండడంతో మార్కెట్లో మరింత పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. అలాగే మార్కెట్ ఈ వారం చూస్తే కనుక సెక్టర్ వైజ్గా ఒకసారి ఐటీ స్టాక్స్లో ఫార్మా స్టాక్స్లో బాగా బౌన్స్ బ్యాక్ అయింది. అలాగే మెటల్ స్టాక్స్ కూడా బాగా పటిష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ మూడు సెక్టర్స్ టెక్నికల్గా ట్రెండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్లో ఇవి మరింత అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ వారం చూస్తే కనుక మనకి మేజర్ ట్రిగర్ ఐటీ స్టాక్స్ నుంచి రిజల్ట్స్ వస్తుంది. సో కాబట్టి ఐటీ స్టాక్స్లో కూడా మరింత అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఈ వారం చూస్తే కనుక 33,000 స్థాయి దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది. కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్థిరంగానే క్లోజ్ అయింది. కాబట్టి బ్యాంక్ స్టాక్స్లో సెలెక్టివ్ కౌంటర్స్లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి బై పొజిషన్స్ని కంటిన్యూ చేయొచ్చు ఒక స్టాప్ లాస్ పెట్టి. సో ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో ఒకసారి గోల్డ్ కూడా ఇంచుమించు 54,000 స్థాయి నుంచి 42,000 స్థాయి వరకు కరెక్ట్ అయింది. గత కొన్ని రోజులుగా ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని షార్ట్ టర్మ్ చూస్తే కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో గోల్డ్లో కూడా కొంచెం షార్ట్ టర్మ్ బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే డాలర్ కూడా కొన్నాళ్ళుగా చూస్తే కనుక కొంచెం నిలకడగా ఉంది. 73 రూపాయల దగ్గర కొంచెం పటిష్టంగా ఉంది. కాబట్టి డాలర్ కూడా కొంచెం అప్రిసియేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో డాలర్ కొంచెం పెరిగిందంటే కనుక న్యాచురల్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఐటీ కానీ ఫార్మా మీద కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. కాబట్టి కొంచెం ప్రస్తుతం హై లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యే అవకాశాలు ఉంది. సో క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం ఒకసారి స్టాక్స్ స్పెసిఫిక్గా చూస్తే కనుక ఇన్ఫోసిస్ స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫోసిస్ టెక్నికల్గా కూడా పటిష్టంగా ఉంది. కాబట్టి ఇన్ఫోసిస్లో ఒక బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. అలాగే అనదర్ ఐటీ స్టాక్ చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్నాలజీ కూడా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కూడా ఒక షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ ఈ రెండు కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. వీటిల్లో కూడా ఒక కొంచెం సెలెక్టివ్గా బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఎన్బిఎఫ్సిలో చూస్తే కనుక చోళమండలం ఫైనాన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే చోళమండలం హోల్డింగ్స్ ఈ రెండు కూడా బాగా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి వీటిల్లో కూడా ఒక స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. వడిదుడుకుల మార్కెట్లో ఎలా